మనం తీసుకొస్తున్నారు. నన్ను చూడటానికి వచ్చింది మీరేనా? మీరు నాకు తెలిసిన బంధువులు కారు, విజయ్ తరపు బంధువులా? నేనెవరికీ బంధువుని కాను. కొన్ని నిజాలు అడిగి తెలుసుకుందామని వచ్చాను. మీరు ప్రెస్ రిపోర్టర్ అనుకుంటాను. నన్ను చూడ్డానికి నా వాళ్ళెవరో వచ్చారని చెప్తే చూడ్డానికి వచ్చాను. అబద్ధం చెప్పి రప్పించిన మీరు నిజమేం తెలుసుకుంటారు. ఆగో! విజయ్ ఎందుకు హత్య చేశావు చెప్పు. ఎందుకు హత్య చేశావు? నేను ముందుగానే చెప్పాను, మీరు ప్రెస్ రిపోర్టర్ అని తెలిస్తే మీతో మాట్లాడండి. ఎనీవే, ఇప్పుడు నా వల్ల మీకు ఏం సహాయం కావాలన్నా చేస్తాను. మీ దగ్గర ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటే ఇవ్వగలరా? ఓకే, ఇదిగో అతనికి సంబంధించిన ఫైల్ చూడండి. ఇందులో మీకు కావాల్సిన వివరాలు ఉంటాయని నేను అనుకోను. అయినా యూ కెన్ గో త్రూ ఇట్. చూడండి, మరో విషయం, అతని ఒంటి మీద ఉన్న గాయాలు మీరు చూసే ఉంటారు. వాటి సంగతి మీ పత్రికలో రాకుండా చూడండి. అతనికి బ్రతకాలని ఆశ ఉండట్లేదు, కానీ ఎందుకో 2 సార్లు జైలు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాన్ని ఆపడానికి మేము అప్రయత్నంగా గాయపరచాల్సి వచ్చింది. చేసిన ఆ నెలరూప రాక్షసుని చరిత్ర, ఆ జైలు 4 కోడల మధ్య సమాధి కావడానికి వీల్లేదు. లోకానికి తెలియాలి. మరణించిన చావని సత్యం, భార్యను హత్య చేసిన రవివర్మ యథార్థ గాథ. రవివర్మ ఒక మోడల్ అడ్వర్టైజింగ్ కంపెనీ ప్రొపరేటర్. కాస్త అందంగా కనిపించిన అమ్మాయిల్ని ఏదో విధంగా వలలో వేసుకుని మోడలింగ్ చేయించి ఆ డిజైన్స్ పెద్ద పెద్ద కంపెనీలకు అమ్మి డబ్బు చేసుకోవడం అతని వృత్తి. ఒకనాడు ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో విజయ్ను చూశాడు.